गाइस इदी मन की चापराय वाटर फॉल्स इक कंप्लीट इक नुंची इक नेक्स्ट वच्चेसी पद्मपुरम गार्डन्स चूद्दाम पोई पद्मपुरम गार्डन्स इप्पुडु मन विजिट चेयडानिकि पोतुन्नदि ఈ రోజు మండే అంత క్రౌడ్ ఉండదు సాటర్డే సండేస్ అయితే ఎక్కువ ఉంటుంది ఈ అరకు కనబడుతుంది కదా ఫోటోస్ అయితే దిగుతున్నారు చాలామంది ఫోటోస్ తీయడానికి వస్తారు చాలామంది అయితే అరకు స్టేషన్ రైల్వే స్టేషన్ చూపిద్దామని లోపలికి వచ్చా చెట్లు అయితే సూపర్ పెంచారు ముందు పెద్ద పెద్ద చెట్లు ఏంటి ఈక్లిస్ అనుకుంటా థ్యాంక్ యూ ఇది పద్మపురం గార్డెన్స్కి వెళ్ళే రూట్ ఇటేమో అరకు వ్యాలీ మన రూము హోటల్ రూమ్ పద్మపురం గార్డెన్స్ చూసుకొని వెళ్ళిపోదాం చాక్లెట్ ఇది ఫ్యాక్టరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడు పద్మపురం గార్డెన్స్ అనేది ఈ వీడియోలో చెక్ చేద్దాం మొత్తం పద్మపురం గార్డెన్స్ బొటానికల్ గార్డెన్స్ ఇది అరకు వ్యాలీ లోపలికి వెళ్దాం టికెట్ ఎంట్రీ ఉందనుకుంటా దీనికి కూడా ఎట్లా ఉంటుందన్న లోపలికి వెళ్ళి చూద్దాం అడల్ట్ 60 రూపీస్ చిల్డ్రన్ 30 రూపీస్ విజిటింగ్ 8:30 AM టు 5 PM విజిటింగ్ అవర్స్ అయితే అది టూ వీలర్కి ఎంట్రన్స్ ఇది టికెట్ పద్మపురం గార్డెన్స్కి బొటానికల్ గార్డెన్కి వెల్కమ్ ఇప్పుడు ఏది చూద్దాం లోపలికి వెళ్ళి ఎట్లా ఉందన్నది టాయ్ ట్రైన్స్ ఇవన్నీ కామన్ గార్డెన్ ఎట్లా ఉందన్నది జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి లోపలికి అయితే వచ్చాను ఐ లవ్ ఇండియా ఎంట్రన్స్లోనే ఇది ఉంది ఆ తర్వాత ట్రైన్ టైప్లో ఇది ఒకటి ఉంది కాకపోతే లోపల తిరగడానికి మనకి ఇది ఉంటే బాగుండేది వెహికల్ ఎలా ఉండే చాలా దూరం ఉంది వెళ్ళడానికి అయితే లో తిరగడానికి ఇక్కడ ఎంట్రీ ఫీజెస్ అవి చూడవచ్చు లోపల బొటానికల్ గార్డెన్ అని ట్రీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ ఇక మొత్తం అయితే చూడవచ్చు ఎట్లా ఉందన్నది గార్డెన్లో ప్లాస్టిక్ ఉపయోగించరాదు ఏదది అదే కదా ప్లాస్టిక్దే ప్లాస్టిక్ పర్యావరణ సేఫ్టీ కోసమే కదా చూస్తుంది ఇదంతా బొటానికల్ గార్డెన్ తిరుగుతూ కూర్చోవచ్చు ప్రశాంతంగా ఇక్కడైతే మంచిగా ఉన్నాయి కొటేషన్ చెట్టు నీడ చల్లదాం
చాలా పెద్దగా ఉంది ఇది. డ్రోన్ షాట్ తీస్తే బాగుంటుంది కానీ డ్రోన్ ఏమో హ్యాండ్ ఇచ్చే లేదా సూపర్ షార్ట్స్ అయితే మీకు చూపించేవాడిని. మొత్తం అది ఇదే గార్డెన్ తిరిగితే చాలా ఉంది. ఎక్కువ లెంత్ ఏమీ ఉండదు. పద్మపురం గార్డెన్స్కి ఎట్లా రావాలన్నది చూడండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక బొటానికల్ గార్డెన్ అంటే ఇక ఫొటోస్ షూట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక మొత్తం ఫొటోస్ అవి దిగడానికి ఇక్కడ సూపర్ ఫొటోస్ వస్తాయి. పచ్చగా లోపలైతే బాగుంది. ఇది పైనాపిల్ చెట్టు. మీరు ఆల్రెడీ ఐడియా ఉంటే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ దీనికి కాయ కూడా ఉంది. చూపిస్తా చూడండి, కింద కనిపిస్తుందా? అది పైనాపిల్, అదే పండింది అనుకుంటా. ఇక ఇక్కడ చెట్లు వాటి ఫొటోస్ అయితే దిగుతున్నారు. అక్కడ చూడొచ్చు ₹60 ఛార్జ్ చేశారు ఈచ్ పర్సన్కి. చిల్డ్రన్ గుడికి 30 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫోటోషూట్స్కి బాగుంటుంది ఇది. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా మంచి మంచిగా డెకరేట్ చేస్తున్నాయి. డైనోసార్స్ ఉన్నాయి. డైనోసార్స్ అంటే రియల్ కాదు. ఇప్పుడు చూడొచ్చు వ్యూ, చూడండి ఎట్లా ఉందో. తిరుగుతూ ఉంటే వస్తాను ఉన్నాయి. షార్ట్ కట్ ఏమంటే చూసి ఇంకా రోడ్కి వెళ్దాం. మొత్తం చూడొచ్చు మీరు. చూసినంతవరకు గార్డెన్ అయితే చాలా పెద్దగా ఉంది. కొటేషన్స్ పాస్ చేసి చదువుకోండి, మంచి మంచిగా ఉంది. ₹60 ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలందరూ ఆడుకోవడానికి మన వాళ్ళే స్టంట్ చేస్తున్నారు. మామిడికాయ చెట్టు రెండైతే కింద పడ్డాయి. మరి నాకైతే ఏం కనపడలేదు, ఇంకా పైన ఉన్నట్టుంది. ఫోటోషూట్కి మంచిగా ఉంటుంది ఇది, ఈ ప్లేస్ అయితే. చాపలు జలకన్యల అంతేనా? మీకేంది కాళ్ళు ఉన్నాయి మరి? చూడొచ్చు గార్డెన్లో
శివుడి పార్వతి స్టాచ్యూ ఉంది ఈ బొటానికల్ గార్డెన్. పద్మాపురం గార్డెన్స్ కూడా అంటారు. గులాబ్ పూల చెట్లు మొత్తం అయితే ఉన్నాయి. ఫొటోస్ అయితే దిగడానికి అయితే సూపర్ ఉంటుంది. బొటానికల్ గార్డెన్ ఇస్ కంప్లీట్ చేద్దాం. ఇంకా టాయ్ ట్రైన్ ఉంది ఎదురుగా చూడండి. స్టార్ట్ అయిన ప్లేస్కి అయితే వచ్చా. మొత్తం తిరిగి ఇది ఇక బొటానికల్ గార్డెన్. అయితే ఇక్కడ ఫోటో తీస్తే సూపర్ ఉంటుంది ఈ వ్యూలో. చూడొచ్చు ఎట్లా ఉందన్నది. పంచకాయ చెట్టు ఇది చూసారా. ఇదిగోండి పంచకాయలు ఎట్లా ఉన్నాయి చూడండి. ఆఫీస్ రూమ్ టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి. టాయ్ ట్రైన్ ఉంటుంది ఎంట్రన్స్లో దాని పక్కనే. మార్నింగ్ 10 అయింది టైం. ఈరోజు మండే కావడం వల్ల అంత క్రౌడ్ లేదు. సాటర్డే సండేస్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఇక టాయ్ ట్రైన్ అయితే కూర్చోడానికి ఉంది లోపల. మంచిగా చేశారు టైర్లతో వెళ్తుంది కాబోదు కింద. ఇంజన్ ట్రాక్టర్ ఇంజన్ అనుకుంటా. ఇక ఇది ఫైనల్ కంప్లీటెడ్. టాయ్ ట్రైన్కి ఫ్రీ వచ్చే 60-30. ఇక కంప్లీట్ బ్యాక్కి వెళ్తున్నా. ఇంకా ఇది బొటానికల్ గార్డెన్ అయితే కంప్లీట్. భయపడిందా అదే మనం భయపడుతుందా. పద్మాపురం గార్డెన్స్ అయితే కంప్లీట్గా. ఇంకా బ్యాక్ వెళ్దాం. ఇది ఇక మొత్తం అయితే పద్మాపురం గార్డెన్స్. ఇంకా పాస్ నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం విజిటింగ్కి.